పోలీస్ స్టేషన్లో ఈ విధంగా చెక్ పోస్టుల ద్వారా వెహికల్స్ చెక్ చేయడము, ఏదైతే పర్మిటెడ్ వెహికల్స్ ఉన్నాయో వాటిని మాత్రం అలో చేస్తాము. ఎగ్జెంప్టెడ్ వెహికల్స్ని వాళ్ళ యొక్క అవసరాలను బట్టి ఈరోజు కొంత లీనియంట్గా ఉండడం చూస్తాము. ఆ తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితులలో ఎగ్జెంప్టెడ్ వెహికల్స్ తప్ప వేరే వెహికల్స్ని అనుమతించేది లేదు. లాక్డౌన్ స్ట్రిక్ట్గా అమలు చేస్తాము. మా యొక్క గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము ఈ యొక్క కార్యక్రమం మా సిబ్బంది అంతా కలిసి చేస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క కరోనాను దృష్టిలో పెట్టుకొని కరోనా వ్యాప్తి చెందకుండా ఈ లాక్డౌన్ కార్యక్రమం తీసుకున్నది. ఈ లాక్డౌన్ కార్యక్రమంలో భాగంగా జనరల్గా పూర్తి లాక్డౌన్ చేస్తారు, తర్వాత రిలీజ్ చేసుకుంటూ పోతారు. అది కాకుండా పబ్లిక్ ఇన్కన్వీనియంట్ అవుతున్న ఉద్దేశంలో 6 గంటల నుండి 10 గంటల వరకు 4 గంటల సమయాన్ని పూర్తిగా ప్రతి షాపు ఓపెన్ చేసే విధంగా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఈ యొక్క లాక్డౌన్ను రూపొందించడం జరిగింది. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా కొంతమంది వ్యక్తులు అనవసరంగా రోడ్లు ఎట్లా ఉన్నాయి వీధులు చూద్దామని వస్తుంటారు, అట్లాంటి ఆకతాయిలు రోడ్డు మీదకి వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము. అవసరం లేకుండా తిరిగే వ్యక్తుల మీద చర్యలు తప్పకుండా ఉంటాయి. అవసరం ఉండి పోతున్న వ్యక్తుల్ని మాత్రం వాళ్ళ యొక్క అవసరాలను బట్టి చూసి వాళ్ళ యొక్క పాసుల్ని వాటిని గమనించి వాళ్ళకి అననుకూలత ఏర్పడకుండా చూస్తాము. థ్యాంక్ యూ. ఇంత ముందు ఓకే.